వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8982 దశాబ్ది ఉత్సవాలు కాదు దగాకోరు ఉత్సవాలని డిసిసిసి అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఘటన్యాస వ్యాఖ్యలు చేశారు విందులకు ఉత్సవాలని ప్రశ్నించారు తెలంగాణ సంస్కృతిని మంటగలుపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వాధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారని దయ్యబట్టారు టిపిసిసి ఆదేశాల మేరకు మెదక్లో దశాబ్ది ఉత్సవాల దగాకోరు కార్యక్రమాలు చేపట్టారు డిసిసి కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు స్థానిక బస్ డిపో వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో కాళేశ్వరం ఊసేయలేదని ప్రజల ఆక్రోషాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వమని అన్నారు ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు దశాబ్ది ఉత్సవాలలో వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాట ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేజీ టు పీజీ ఉచిత విద్య ఊసేయలేదని దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందని ధ్వజమెత్తారు ఫీజు రియంబర్మెంట్స్ ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి పోడు భూములకు పట్టాలు రైతు రుణమాఫీ ముస్లిం రిజర్వేషన్లు గిరిజన రిజర్వేషన్లు అన్ని ఉత్తమ మాటలు చెప్పి ప్రజలను నట్టేట మోసం చేశారని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు ప్రజల ఆక్రోశానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తలదించక తప్పదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు సుప్రభాతరావు మామిళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఈ యొక్క రాక్షస ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం సబ్బండ వర్గాలకు వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వం గత అంటే పిల్లగొట్టక ముందే పుల్లగట్టినట్టు 10 ఏళ్ళు కానే కాకపోయే కాకుండా ముందే 9 ఏళ్ళకే దశాబ్ది ఉత్సవాలు అని చేస్తున్నారు మీరు ఎందువరకు ఈ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు స్టేట్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు అన్నంత కాదు సంబరాలు చేసుకుంటున్నాం మెదక్ టౌన్లో ఉన్నటువంటి ఆనాడు 2007లో ఆనాడు 2008లో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గురించి మహిళా డిగ్రీ కళాశాల మెదక్ కూడా మంజూరు చేస్తే 2015కి వచ్చే వాళ్ళకి దాన్ని కూడా తరలిపోయింది ఆ తరలిపోయినందుక నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు దీంతోపాటు అనేక రోజులుగా రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ గురించి పోరాటం చేస్తున్నాం తొలి విడత అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ విడత కూడా ప్రారంభం అయ్యి దాదాపుగా 89 రోజులు కావస్తుంది ఆర్టీఓ రెవెన్యూ డివిజన్ కోరొచ్చి గురించి మీరు ఏమన్నారు ఆ రోజు మీరు మరియు జిల్లాకు సంబంధించిన హరీష్ రావు ఇద్దరు కూడా రాబోయే కొత్తది ఏది వచ్చినా కూడా ఫస్ట్ మీరు రామాయణపేటకి అన్నారు ఏమైందమ్మా రామాయణపేట మరి రామాయణపేటలో ఒక డిగ్రీ కళాశాల అడిగినాం మేము డిగ్రీ కళాశాల కూడా అతి లేదు గతి లేదు అదేవిధంగా శంకుస్థాపన చేసినటువంటి ఆ రాయి అదేవిధంగా మిగిలిపోయింది బస్ డిపోకు సంబంధించింది ఇత్యాది అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలు దయచేసి మీ మీ మండలాల్లో మీ మీ గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మనం విభజిస్తే తప్ప రేపు మరి డిసెంబర్లోనో లేకపోతే నవంబర్లోనో జరిగే సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపవలసిన తరుణం ఆసనమైందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక రావణాసురంలాగా కేసీఆర్ బొమ్మను తయారు చేసి 10 తలకాయలు పెట్టి 10 ముఖ్యమైన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను బస్టాండ్ చౌరస్తాలో ఇప్పుడే దహనం చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 119 నియోజకవర్గాలలో ఒక రావణాసుర దహనం ఏర్పడ్డది అన్ని నియోజకవర్గాలలో ఇలా రావణాసురుని కాల్చినట్టు కేసీఆర్ను కాల్చేస్తూ ఉన్నారు ముఖ్యమైన హామీలు కేజీ టు పీజీ ఉచిత విద్య డబల్ బెడ్రూమ్ ఇండ్లు దళితులకు 3 ఎకరాల భూమి ఎస్టీ రిజర్వేషన్ మైనార్టీ రిజర్వేషన్ రుణమాఫీ ఇట్లా ఏవైతే నువ్వు 10 రకాల హామీలు ఇచ్చినావో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా దశాబ్దాల ఉత్సవాల పేరిట 350 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు ఇక రోజులు దగ్గర పడ్డాయి ఇవాళ అధికారులైనా పోలీసులైనా ఎవరైనా వాళ్లకు వంత పాడుతూ ఉన్నారు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు అధికారులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులు మీరు తాబేదారులుగా వ్యవహరించకండి 4-5 నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది
వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాం. ఇవాల ఏదైతే పాలన ఉందో 20 రోజులుగా మొత్తం పాలన సంభించింది. ఏ ఆఫీసులకు ఏ ఆఫీసర్ అయినా దశాబ్ది ఉచ్చలాలలా ఉండి అభివృద్ధి కుంటుపడ్డది. పాలన వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది.